స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ సవనీయ సమర్పణ సంగీత పారిజాతం కోల్గేట్ పాడుతా తీయగా. ఈ 9వ అధ్యాయాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి కోల్గేట్ పాడుతా తీయగా ఈటీవీ బృందం తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. మీ అందరికీ తెలుసు, తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద తరగని ప్రేమతో ఈ చిన్నారులకు అందిస్తున్న బహుమతులు: ప్రథమ విజేతకు 10 లక్షలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి వదాన్యతకు ఒక్కసారి మన కృతజ్ఞతను తెలియజేసుకుందాం హర్షధ్వానాలతో. ఇవాళ 8 తారీఖు 11వ తారీఖున తెలుగు పాటకి, తెలుగు పద్యానికి మానా పెట్టినటువంటి వ్యక్తి, ఎందరో గాయనీ గాయకులకు కొండకొచ్చో నేరుగా గురువుగా, కొండకొచ్చో మానసిక గురువుగా, అద్భుతాలు వారు చేయడానికి ఒక ఆలంబనగా ఉన్నటువంటి మాస్టారు, ఘంటసాల మాస్టర్ వారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా వారి పాట ఒకటి పాడాలని నా కోరిక, పాడడానికి ప్రయత్నిస్తాను. అంతటి మహానుభావుడి పాటలు చిన్నప్పుడు పాడుకునే నేను పైకి వచ్చాను. సో ఒక పాట, ఈ సందర్భానికి తగినటువంటి పాటను, వారి పాటను ఎంపిక చేయడం జరిగింది. గాలి మేడల చిత్రం నుంచి టీజీ లింగప్ప గారు స్వరపరిచిన పాట, జూనియర్ సముద్రాలు గారు రాసినటువంటి పాటతోటి ఈనాటి కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతోంది. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో. ఎవరికి ఎవరో ఏ కులమైనా నెలవెది అయినా మదిలో పూరి మీ జాలుగొన, ఏ కులమైనా నెలవెది అయినా మదిలో పూరి మీ జాలుగొన, పిలిచి లాలించి కొడుకు చందాన, పిలిచి లాలించి కొడుకు చందాన, చూచి కాచేదాతే నాయన కాదా. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి, తనయుడు ఎవరో. ఎవరికి ఎవరో ఈ అధ్యాయానికి మాత్రమే కాకుండా తరువాతి వారం అధ్యాయానికి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి
మేము అడిగిందే తడవుగా విచ్చేసినటువంటి మహానుభావులను గురించి ఒక చిన్న విహంగ వీక్షణ లాంటి పరిచయమే చేయగలను నేను. ఆయన్ని నేను గాయకుడిగా పరిచయం చేయనా, సంగీత దర్శకుడిగా పరిచయం చేయనా, కవిగా పరిచయం చేయనా, బహుభాషా గాయకుడిగా పరిచయం చేయనా, నాకు వీటన్నిటికంటే నాకు ఇష్టమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి లక్షణం, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనసున్న మనిషిగా పరిచయం చేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. పేరులో మాత్రం వినంగానే ఇంటి పేర్లు ప్రతివాది భయంకర అని గట్టిగా వినపడుతుంది. ఆయనకు ప్రతివాదులు లేరు, ఆయన భయంకరుడు కాదు. అంత సాత్వికమైనటువంటి వ్యక్తి, తెలుగులో కొత్త ఛందస్సును, గాయత్రి ఛందస్సును కనుక్కున్నటువంటి వ్యక్తి, లక్ష పాటలు రచించినటువంటి వ్యక్తి, ఒకటి కాదు రెండు కాదు లక్ష పాటలు రచించినటువంటి వ్యక్తి. ఆయన వృత్తిపరంగా నేపథ్య గాయకుడిగా ప్రారంభించిందే హిందీ సినిమా నుంచి, దక్షిణాది భాషల అన్నిటిలో కూడా అద్భుతంగా పాడినటువంటి వ్యక్తి, గుండెతో పాడే వ్యక్తి, కన్నడలో కన్నడ కంఠీరవ అని పిలిపించుకునేటటువంటి మన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారుల కలబోత అయినటువంటి రాజ్కుమార్ గారికి దాదాపు 3 దశాబ్దాలు ఆయనకు గాత్రాన్ని అందించి అద్భుతమైన పాటలను అందించినటువంటి వ్యక్తి. ఈ మహానుభావుడికి నాకు ఉన్న అనుబంధం ఏమిటంటే, ఇనీషియల్స్ ఆయన పీబీఎస్ అయితే నేను ఎస్పీబి అంతే. మొట్టమొదటి పాటే వీరితో కలిసి పాడేటటువంటి అవకాశం నాకు మా గురువుగారు కోదండపాణి గారు ఇచ్చారు. ఆ రోజున ఆయన చల్లని చేతిని నా నెత్తి మీద ఉంచి ఆశీర్వదించడం నాకు ఇప్పటికీ గుర్తు. ఆ తర్వాత నా సంగీతపు ప్రయాణంలో ప్రతి మజిలీలో ప్రతి మలుపులోనూ కూడా ఆయన కనపడి నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి మహామనీషి. ఇంతకంటే ఇంకెంతో చెప్పాలనుంది కానీ కాలాతీతమైపోతుంది. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనమందరం పీబీ శ్రీనివాస్గా పిలుచుకునే ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు వారిని వేది మీదకి. సొగసైన కనుల దాన, సొంపైన మనసు దాన, నీవారెవరు తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ధన్యవాదం సార్ మీరు రావడం. ఈ వేదిక మాత్రమే కాదు మేమందరం కూడా పునీతులమయ్యామని ఈ నిష్కర్షగా ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెప్తూ, నాపైన ఎంతో ప్రేమతో ఎన్నో విశేషణాలు వర్షించి అద్భుతంగా పరిచయం చేసినటువంటి ఎస్పీబి పరిచయం మటుకు కాదు నా పేరుని ముందుకు తీసుకొచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్తుంటాను అబద్ధం కాదు. ఆయనకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఈ పుష్పగుచ్చాన్ని సమర్పించుకుంటున్నాను. ఆదిలాబాద్ శ్రీధర్. జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆశ్రిత మందారా, శృతి శిఖర సంచారా, నీలకంధరా దేవా, దీన బాంధవారా, నన్ను కావరా నీలకంధరా దేవా, దీన బాంధవారా, నన్ను కావరా సత్యసుందర స్వామి, నిత్య నిర్మల పాహి, సత్యసుందర స్వామి, నిత్య నిర్మల పాహి, నీలకంధర దేవా, దీన బాంధవా, గావరా.
దైవము గలువా. ఈ పాట మ్యూజిక్ చేసిన ఆయన గురించి రెండు మొక్కలు చెప్పి తీరాలి. ఏంటంటే నేను అదే చిత్రసీమలో పదార్పణం చేసినప్పుడు మొదటి సోలో సాంగ్ పాడించిన మహానుభావుడు ఆర్ గోవర్ధన గారు, ఏవిఎంలో ఆస్థాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఆయన అన్నగారు సుదర్శన గారు, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎవరు చేసినా కూడా ఇప్పుడు విశ్వనాథన రామమూర్తి లాగే కాంబినేషన్ అనమాట వాళ్ళిద్దరూ ఎవరు. ఈ పర్టికులర్గా ఆర్ సుదర్శన గారు చేశారని నేను విన్నాను. అదే ఈ తిలక రాగంలో ఏమిటంటే చెప్తున్నా, చిన్నగంతారు కూడా ఊరికల్ టచ్ చేస్తారు ఒక ఇప్పుడు ఉంది, చాలా అద్భుతమైన రాగం. యారో ముఝే మాఫ్ రఖో మైన్ నషే మే హూ, అబ్ తో జామ్ ఖాలీ దో మైన్ నషే మే హూ, యారో ముఝే మాఫ్ రఖో మైన్ నషే మే హూ. తలపలాయించినా ఇదే హైదరాబాద్లో పాడినప్పుడు నేను మా శంకర శాస్త్రి గారి అమ్మాయి దేవి రమణమూర్తి అని ఇద్దరం ఉద్యోగట్టు పాడుతాము. అదే అందులో ఇది విని పదవల ముగించి పాట ముగించిన తర్వాత వా శ్రీనివాస్ సాబ్ సచముచ నషాగయా అన్నాడు. అంటే నిజంగా నషా వచ్చింది నాకు అని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. సచముచ హమ్ సబ్ నషేమే హై. శుక్రియా శుక్రియా. అధ్యయనం చేసి ఇంకా బాగా చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి జయ జయ మహాదేవ శంభో ఒకసారి పాడండి. జయ జయ మహాదేవా శంభో. ముందు భోకు ఒత్తుంది అదొకటి. శంభో అన్య స్వరం రాకూడదు ఇలా, నువ్వు వేరే నోట్ ఒకటి వస్తుంది అది నువ్వు బాగా విను. ఘంటసాల గారు పాడింది, చాలా మందికి తెలియంది. ఇందులో ఒక అద్భుతమైన మాట రాశారు సీనియర్ గారు, శృతి శిఖర సంచార అని. శృతి శిఖర అంటే అందరూ ఏమనుకుంటారంటే ఉచ్చ స్థాయిలోనే పాడుతూ అక్కడ సంచారం చేసేవాడు, ఆయన వెండుకొండ మీద ఉంటాడు కదా ఈశ్వరుడు అని అనుకుంటాడు. శృతులు అంటే పురాణాల్లో ఒక ఐటెం, అది వాటిల్లో శిఖరంలో సంచరించేవాడు ఈశ్వరుడు అని అర్థం. అందులో రావణాసురుడి క్యారెక్టర్ని చెప్పడానికి అన్యదైవము కొలువ అన్నాడు. నాకు ఇంకోటి దేవుడు లేడురా, నాకు శివుడే దేవుడు అంటాడా రావణాసురుడు. అలా అతని క్యారెక్టర్ని కూడా తీసుకురావడం ఎంత అందంగా చేశారు. దర్శనము నీరా మంగళాంగా గంగాధర నీలకంధర దేవా దీన బాంధవారారా నన్ను కావరా. ఆ ఆర్తి కావాలి పాడుతున్నప్పుడు, అలా పాడితే బాగుంటుంది. తర్వాత సుదర్శనం గారి గురించి చెప్తే నేను ఇంకొక విషయం చెప్పలేదు, అది కూడా నేను చెప్పేయాలి. నాది ఆడజన్మైన ఒక సినిమా వచ్చింది తెలుగులో, దాన్ని మొదట తమిళంలో తీశారు.
దాంట్లో వీరు సుశీలమ్మ గారు ఒక పాట పాడారు, పూ పూల పూ పూల తారారారారారా. తెలుగులో ఘంటసాల మాస్టర్ పాడారు. ఇదే సినిమాని హిందీలో తీసినప్పుడు చిత్రగుప్త గారు సంగీతం చేస్తూ ఇదే ట్యూన్ ఇలాగే ఉంచి హమ్మింగ్ మార్చారు, ఒక చిన్న హమ్మింగ్ మార్చారు. లతా మంగేష్కర్ గారు పిబి శ్రీనివాస్ గారు కలిసి పాడారు అదే పాటను ఏవిఎంలో. చందాసేరా, ఎంత అందమైన పాట అది. మాకు అప్పుడు ఏంటంటే గౌరవం, పిబి గర్వం, గౌరవం కాదు గర్వం. ఆయన అన్నారు, నేనంట పివి శ్రీనివాస్ గారు లతా గారితో కలిసి పాట పాడేశారని మాకు పెద్ద గర్వం అన్నమాట. ఆ ట్యూన్ అలాగే ఉంచారంటే మేయప్ చెట్టియార్ గారికి సుదర్శన గోవర్ధనం గారు వాళ్ళు ఆస్థాన విద్వాంసులు, వారు చెప్పినట్టుగా ఎన్ని గొప్ప పాటలు సంఘం సుందరాంగమ రువగలే నోయి రావేల, ఇవన్నీ భారత వీర కుమార్ జీవితం డడ్డా. ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు చిన్నప్పుడు అన్నీ కూడా. అలా చాలా గొప్ప పాటలు చేశారు. వారు ఆస్థాన విద్వాంసులుగా ఉన్న సందర్భంలోనే సుశీల గారు అక్కడ ఆస్థాన గాయకుగా చేరారు. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కరీంనగర్ శిరీష. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి, వసంత నాట్యమే హాయ్ హాయ్. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయ్, వసంత నాట్యమే హాయ్ హాయ్. అద్భుతమైన రెండరింగు. అంటే నేను వివరాల గురించి ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే నేను ఉన్నాను అధిక ప్రసంగం. అది అధిక ప్రసంగం కాదు, అది అవసరమైన ప్రసంగం. పైన బ్రేక్ అవుతుంది ప్రతి పాటలో కూడా గమనిస్తున్నాను, ఎందుకో అది కొంచెం దాన్ని నీ నీ కంఠస్వరాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తను వెంతో అక్కడ పైన వెళ్తున్నప్పుడు చిన్న బ్రేక్ వస్తుంది, అది అక్కడ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించుకో. తర్వాత జలజలించి నేను పాడుతున్నా, అది జలధరించనే, జలజలించనే కాదు. గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా, వని అంతా జలధరించని తనువెంతో పులకరించని. ఎంత ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఘంటసాల గారి మీద ఉండేదంటే సుబ్రహ్మణ్ గారిది. తానని నా తిరుగాలి సరాగము చేయగా, పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో ఈ తాననా, ఇది వస్తుంది. అసలు జనరల్గా ఈ పాటకి నా దృష్టిలో ఇన్స్పిరేషన్, హవా మెడుతా జాయే మెరలాల్ దుపట్టా మల్మల్ అచ్చి మొరలాల్ దుపట్టా మల్మల్, అది తీయని ఊహలు వసంత గానమి హాయ్, వసంత గానమి హాయ్ 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 హాయ్. మళ్ళీ మజా ప్లేస్ అది కదా. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ పివి శ్రీనివాస్ గారి సంతకం భలే తమాషగా ఉంటుంది. ఇది ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఒక ఒక నిదర్శనం.
ఎవరో ఆటోగ్రాఫ్ అడిగితే ఇలా సంతకం చేశారు ఆయన. అదేమిటండి పేరు రాసి కొట్టేశారు అన్నారట ఆవిడ. అలా ఉంటుంది ఆయన సంతకం ఇక్కడ ఆటోగ్రాఫ్లో చేసింది, పేరు రాసి మళ్ళీ కొట్టేశారు ఏంటండి ఉండే, అలా ఉంటుంది అనమాట. తీసింది అది ఆయన చెప్పి ఇప్పుడు అది చెప్పండి అది చెప్పండి ఇంకా బాగుంటుంది జనం ఎంజాయ్ చేస్తారంటున్నారు. ఎంత చిన్న పిల్ల వాళ్ళ మనస్తత్వం మహానుభావుడిది. అందుకని ఇంకా కల్మషం లేకుండా ఉన్నది ఆయన మనస్సు, తెల్లగా మల్లెపూలాగా ఉంది. సో ఘన్సాల్ గారి గురించి బికాస్ ఇది ఆయనకు సంబంధించినటువంటి ఆ శీర్షిక మీద వెళుతున్నటువంటి రౌండ్ కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం న్యాయం కూడాను. ఇప్పుడు కర్నూలు కార్తీక్ వస్తున్నాడు మీ ముందరికి. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య. చక్కని మీగడ తెరకల్లాగా చక్కనైనా చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు. చిక్కని మీగడ తెరకల్లాగా చక్కనైనా చెక్కిళ్ళు, పసి నిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్ళు. బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు, బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు. కొంత కోడతనముంది మరి కొంత ఆడతనముంది, హోయ్ అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య. బాగుంది, సాలిడ్ వాయిస్. వాయిస్ అంటే ఏమో ముఖ్యంగా ఘంటసాల గారి పాటలు ఎవరు పాడినా కొంచెం సాలిడ్గా పాడడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే సన్నవిడి గాత్రం అయితే కష్టం, అది ఆ ఎఫెక్ట్ రాదేనో ఈయనది. అంటే అదే సాలిడ్ వాయిస్ బాగుంది, గాడ్ బ్లెస్. అసలు రచన కూడా చాలా తమాషాగా ఉంది, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సన్నివేశానికి. మహాదేవన్ గారి గురించి చెప్పాలంటే ఒకే మొక్క చెప్తాను. ఒకసారి పాట రెడీ కాకపోయినా మధ్యాహ్నం రికార్డింగ్ ఫిక్స్ చేశారు నాకు. ఆయన ఒక అసిస్టెంట్, అలాంటి అసిస్టెంట్ ప్రపంచంలో ఎవరికి కుదరడు, టీకే పొగడైందని అప్పు అప్పు అని పిలిచాడు ఆయన. అదే ఆయనకి వీళ్ళిద్దరికి తమాషా ఎందుకు చెబుతున్నానంటే పాట రాలేదు ఇంకాను, మేము కవిగారు ఇవ్వలేదు, 2 గంటలకు రికార్డింగ్ పెట్టేశారు అరుణాచలంలో, నన్ను పిలిచేశారు. చేస్తే రిహార్సల్ చేయడానికి పాట లేదు, అంతే అందరం మాటలు మాట్లాడుకున్నాం. అరట్టాయి అంటారు వాళ్ళు అరట్లో, అంటే మనం చెప్పేది పిచ్చాపాటి అంటాం ఎలాగా. ఇంతలో కొరడు పట్టుకొచ్చి పాట పట్టుకొచ్చి ఇచ్చాడు, ఇచ్చి మన పొగడింది చేతికి ఇచ్చాడు. చూస్తే అప్పు అది ఇప్పుడు కొడు చూన్ పంటది టైం వెళ్ళే నా పాడరే నీ స్వరం ఎడుతున్నావు, నేను పాడతాను నువ్వు స్వరం రాయి అన్నాడు. ఆయన మంచి స్వర బ్రహ్మాండంగా రాశారు సార్. దట్ ఈస్ ఎంత బాగా పాడాడు అంటే అలా పాడు పాడి రాగా తీసుకుని పాడేశాడు. అదే చూన్ నాకు మధ్యాహ్నం వెళ్ళాం, సరిగా 2 టేకులు ఓకే చేశారు ఆయన. ఎక్కువ రెండోది ఎక్కువ, మొదటి టేకే ఓకే 99%. అంటే దానికి కారణం నేను, అది వచ్చిన కూడా నేను 1 మోర్ అంటాను ఎప్పుడు. దక్కెనులే నాకు నీ సొగసు, దక్కెనులే నాకు నీ సొగసు. చాలా సంతోషం, గో అహెడ్. కొల్త చిగురు తన బుద్ధి అని పాడక్కడ, వరి కొల్త ఆడ తన బుద్ధి. ఏమిటి బాగుందావా? జయలలిత గారు అబ్బాయి అనుకుని నాకు తెలిసే నేను యాక్ట్ చేశా, మరి డాన్స్ చేయడానికి నాకు అంత అద్భుతమైన అవకాశం రాదు కదా. మరి ఆయన ఎంత బాగా చేశారంటే ఆ పాట. ఈ పాట నేను కచేరీలు తెగపాడేవాడిని అప్పుడు. నా దగ్గర ఉన్న లోకల్ గ్రూప్కి ఎవరికి, నాకు లేదు వాళ్ళకి స్వరజ్ఞానం లేదు, ఇవన్నీ నేను పాడి వినిపించి వాళ్ళతో వాయించుకోవాలి.
అయ్యయ్యో బ్రహ్మై తర త తర త తర త తర త అన్యాయం చేశావేమయ్యా. ఇవన్నీ పాడాలి. అది అదేమిటంటే ఎట్లా అది స్వరం నాకు తెలియదు. అది అది ఇది ఇసు పెక్యులర్ కార్డ్. అది యాక్చువల్గా కార్డుని టోటల్గా రన్లో వచ్చేటట్టు చేశారు. బట్ అది పాడేవాడిని నేను, కానీ వాడు రాసుకోవడం రాదు. నాలుగైదు సార్లు పాడి వాళ్ళ చేత అక్కడే అదేదో లేదు, అది లేదు, అది కాదు, ఇది కాదు. వాళ్ళు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అంటుంటారు, ఇంకొంచెం పైన పాడాలేమో సార్, ఇంకొంచెం కింది పాడాలేమో సార్, ఇంకొంచెం అంటారు. అంటే వాళ్ళకి నోటు తెలియదు, పాడనూ లేదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పనిచేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి మాకు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని పెట్టాను అప్పుడు. అది ఏమిటే స్వరం మాకు తెలియలేదు అంటే, నీకు స్వరం రాదు నాకు రాదు, శబ్దం ఇది నువ్వు రాసుకో, ఎలా వాయిస్తావో నాకు తెలియదు, నాకు ఇది పాట కావాలి. ఆ రిధం వచ్చినప్పుడు దాంట్లో కౌబెల్ వస్తుంది, మధ్యలో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అదే టంగ్ టంగ్ అని కొట్టారు నాకు అది కావాలి అంటాను. అది కౌబెల్ అని ఇన్స్ట్రుమెంట్ ఉందని మనకేం తెలుసు, ఓ డాల్డా డబ్బా తెచ్చి దాని మీద టంగ్ టంగ్ అని కొట్టించడం, ఇలాంటివన్నీ చేసి చేసే ముందుకు వచ్చాం అనుకో, అది వేరే విషయం. కానీ అది బాగుంది, సరదాగా ఉంది. నువ్వు చేస్తుంటే నాగేశ్వరరావు గారిలాగా అంటే కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఇప్పటికి 5 రౌండ్లు 6 రౌండ్లు దాటి వచ్చేసరికి ముందు భయపడుతూ వచ్చిన వాడు ఇప్పుడు నటుడిలాగా యాక్ట్ చేస్తూ పాడేంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకంతకంటే ఏం కావాలి కార్యక్రమంలో, మాకు కావాల్సింది అది. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణి. గొంతు, మంచి గాన శైలి. బై గాడ్ గ్రేస్ మే యూ ఇంప్రూవ్. కొన్ని సంస్థలు, ఘంటసాల గారు సంగీతం చేస్తున్న సంస్థల్లో ఆ నిర్మాతలు కొంచెం పట్టుపట్టేవారు. ఒక పాపులర్గా ఉన్న హిందీ సాంగ్ను చేయమని ఘంటసాల గారికి ఇష్టం లేకపోయినా ఆయన చేశారు కొన్ని. ఈ సంస్థలోనే ఎక్కువ చేశారు అలాగా. ఇది లక్ష్మీకాంత్ ప్యారలాల్ చేసిన మొట్టమొదటి సినిమా పారస్మణి అని. లతా ఆశ కదా, లతా ఉషా మంగేష్కర్ పాడు హస్త హువా నూరాని చెహరా అన్న పాట. హస్త హువా నూరానీ చెహరా కాలి జుల్ఫే మస్త్ సునహరా మేరీ జవానీ తౌబా తౌబా దిల్ రుబా దిల్ రుబా దిల్ రుబా దిల్ రుబా. ఇది పాట యూ ప్రూవ్డ్ ఇట్ వన్స్ అగైన్. ఈ పాట నేను మర్చిపోయాను, నేను చాలాసార్లు పాడాను. అండ్ దట్స్ వే ఐ సే ఎస్పీబి మీన్స్ సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్. ఇట్ ఇస్ నాట్ బుకస్తుతి ఫ్లాటరీ, ఇట్స్ మై హంబుల్ హార్టీ అండ్ సోల్ఫుల్ ఒపీనియన్. గాడ్ బ్లెస్. ఎప్పుడు ఇలాగే అంటారు, నేను ఈ 2 ఎపిసోడ్లు అయ్యే లోపల ఇంకా ఉబ్బిపోయి పగిలిపోతానేమోనని నా భయం. కరగిపోయే
దాపదా అది అది ఫ్లాట్గా ఉంటుంది చేతిలో. తర్వాత కరగిపోయే తరుణమాయే అది కట్ చేయాలి, బాగా తొందరగా కట్ చేయాలి. ఉందిలే తర్వాత ఉందిలే ముందుందిలే ఎలా అంటున్నావు? ఉందిలే ముందుందిలే ముందుందిలే తా అది అక్కడ స్వారం. ముందిలే ముందుందిలే ఉందిలే ముందుందిలే. తర్వాత తెలియరానిది ఈగిలిగింత అని పాడుతున్నావు కదా, జనరల్గా ఆడవాళ్ళు పాడుతున్నప్పుడు వాయిస్లో ఫ్రీక్వెన్సీలో ఈ లాగానే వినపడుతుంది. అందు కొంచెం మీరు సాఫిస్టికేటెడ్గా పాడాలని ట్రై చేయండి. తెలియరానిది ఈగిలిగింత అంటారు కదా మీరు, అది తే తీలా వినపడుతుంది. అలాంటి అక్షరం వచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఏత్వం రావాలి. ఓకే సార్. నేను సుశీల్ గారు జా అనడం కోసం మైక్ దగ్గర ఎంత ఓపెన్గా అంటారో చూసి నేను అదిరిపోయాను. ముందు అసలు నాకేం అర్థం కాలేదు ఎందుకు ఈ జాకు ఆవిడ ఇంత కలనైనా నిజమై నిజమైనా ఎక్కువగా అంటారు ఆవిడ, లేకపోతే అది రిజిస్టర్ కాదు అక్షరం అని. అందుకే ఆవిడ క్లారిటీ ఎలా ఉంటుంది. ఇవన్నీ బుడతడుగా చూసి నేర్చుకున్నాం అన్నమాట. సో తే పాడుతున్నప్పుడు ఆ ఏత్వం వినపడేటట్టు కొంచెం గట్టిగా అనాలి, అయితే తెలియరానిది ఈగిలిగింత అని వినపడుతుంది. నీలి కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో. తర్వాత నా మీద ఈయనకి ఎంత ప్రేమ అంటే ఒకసారి మైసూర్లో వీరికి సన్మానం జరుగుతుంటే ఆ సభలో పాడడానికి వెళ్తే ఇది మైసూర్ పేట అంటారు, దాన్ని మైసూరు వాళ్ళు ముఖ్యంగా పేట అంటే వాళ్ళది తలపాగా అని అర్థం. ఇది పెట్టారు గురుగారు, ఇది మీకు చాలా బాగుంది కంటిన్యూ చేయండి అంటే ఆ రోజు నుంచి ఆయన ఆ తలపాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్. నెల్లూరు నవీన్ కుమార్ని ఆహ్వానిద్దాం. జీవితమకరందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం పొడిలో చెలి మోహన రాగం కొడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం ఒక్క తోట మటుకు నేను చెప్పాలి, ఇది తప్పుగా చెప్పట్లేదు. ఈ పదాల విరుపులో ఏమిటంటే పల్లె మటుకు పాడని చెప్తాను నేను. అందమే ఆనందం ఆనందమే జీవితం. ఎందుకు చెప్తానంటే
నందమే అనేప్పుడు ఏమైందంటే నందమే మీద ప్రామినెన్స్ వచ్చింది. ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఇలా ఎన్నో ఆయన సాహిత్యానికి చాలా విలువిచ్చారు. అందుకోసం చెప్తున్నాను ఆ కరెక్ట్గా ఎక్కడెక్కడ విరుపులుగానే చాలా ఘంటసాల అంటే ఘంటసాలే, బాలు అంటే బాలుయే, మధ్యలో శ్రీనివాస్ గారు అంటే శ్రీనివాస్, మధ్యలో ఈ బుడితడు చిన్న బుడితడు. పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం. ఒకవేళ నువ్వు ఇంప్రవైజ్ చేయదలుచుకుంటే సెకండ్ టైం చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇంకా బాగా అంటానండి ఒక సంగతి అండి, మొదటిసారి మాత్రం పెద్ద ఆయన ఏం పాడాడు పాడేస్తే రెండోసారి కావాలంటే ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. నువ్వు మొదటిసారి ఇంప్రవైజ్ చేసావు. ఒక చిన్న విషయం, మెయిన్ పాట చెప్పాల్సిన ఘంటసాల కంపోజిషన్లో పాటలు అన్నీ చేశారు, బ్రహ్మాండంగా చేశారు, అన్నీ హిట్లేదు. పద్యాలకు ఆయన ఒరవడి పెట్టారని చెబుతాను. కారణం ఏంటంటే ఒక్క దృష్టాంతానికి చెప్తానని ఇది చాలాసార్లు చెప్పాను. అది ఒక రమణీయ పుష్పవనము, వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, గది తలుపులు తీసి మెల్లగా పదునైదేండ్లైడు గల బాలిక, పోలిక రాచపిల్ల జంకొద వెడి కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగా. ఏం పాట, అక్షరానికి అక్షరానికి భావం, పద పదానికి భావం విరిపాయి మహానుభావుడు. అది ఒక రమణీయ పుష్పవనము, వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదెంగైడు గల బాలిక, పోలిక రాత పిల్ల జంకొద వెడు కాళ్ళ తోడ దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగాన్. హైదరాబాద్ శ్రావ్య మన ముందుకు వస్తుంది దమ్మ. బాగా ముస్తాబయ్యింది అంద చందాలవన్నీ లాడి ఎంతో బాగుంది, ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద చందాలవన్నీ లాడి ఎంతో బాగుంది, ఓహో బస్తీ దొరసాని. ముడిచింది పూలదండతో బాటే మూతి కూడా ముడిచింది, ముచ్చటైన కురులను దూవి పూలదండ ముడిచింది, పూలదండతో బాటే మూతి కూడా ముడిచింది. హాయ్ ఆపై కోపం వచ్చింది, వచ్చిన కోపం హెచ్చింది అంద చందాలవన్నీ లాడి అయినా బాగుంది, ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద చందాలవన్నీ లాడి ఎంతో బాగుంది, ఓహో బస్తీ దొరసాని. శ్రావ్య నామధేయ అనొచ్చు, మంచి శ్రావ్యమైన పేరు, పాట కూడా శ్రావ్యంగా ఉంది, అయినా కొంచెం ఘనంగా ఉంది, ఎందుకంటే పాడే కావాలి, హుషారు కావాలి కనుక. కంగ్రాచులేషన్స్, వెళ్ళాను. థ్యాంక్ యూ. ఘనంగా పాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ కాస్త సాఫ్ట్ చేయాలో కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాడ్యులేషన్, డైనమిక్స్ అన్నమాట.
తారరిరారా తారరిరారి తానా తారరిరానా హా హాఫ్ ఏది క్రూనింగ్ హా మాస్టర్ ఓవర్లాప్ చేసేస్తారు హాయ్ తానా అని అది హా ఆయన కూడా క్రూనింగే చేశారు సాధారణంగా చేయరు ఆయన ఆయన వెరీ లౌడ్ సింగింగ్ హాయ్ తానా అనే పాడారు ఆయన అక్కడ కూడా హాయ్ ఆయనకి ఇష్టమైన పదం అంతేకాదు ఎండింగ్లో కూడా ఆయన ఎప్పుడు హాయ్తో ఎండ్ చేసేవారు ఆయన హాయిగా జిక్కి గారిది చాలా అందమైన వాయిస్ సుశీల గారికి ఇన్స్పిరేషనే జిక్కి గారు పాత పాటలు వింటే సుశీల గారిది జిక్కి గారు పాడుతున్నారు ఆవిడని అనుమానం వస్తుందన్నమాట లైక్ నూర్జహాన్ని ఎలా లతా మంగేష్కర్ గారు ఒక ఐడల్గా పెట్టుకుని తర్వాత వారి పద్ధతిని ఎలా డెవలప్ చేశారో సుశీల్ గారు కూడా అలాగే జిక్కి గారిని అనుసరిస్తూ తర్వాత తన చాప్ అనుసరిస్తూ కరెక్ట్ దాన్ని కరెక్ట్గా చేశారు బాగుంది నీ డాన్స్ కూడా బాగుందమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఓకే నాట్యకారం అనంతపురం రాజేష్ మన ముందుకు వస్తున్నాడు ఆహ్వానిద్దాం శారదా దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నీ మమోన కొలిచే వారి మది శారదా దేవి మందిరమే భావ మమ రే గమ కముల నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే ఆ నాద సాధనలే ఆ నాద సాధనలే ఆ నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలి దేవికి పూజ సా
సని సరి సరి సని సని సగరిగ ధని ధరి నిగరిగ మద మని ధని నిగరిగ గమ గద మని ధని నిగరిగ దిగరి మగద మని ధని నిగరిగ ధని సని రి సని దబ మగరి సని సాస రి సని దబ మగరి సని రే గరి ని దబ మగరి సని సాస గరి గని ని గని ని గని ని 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 గరి ని 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 గరి 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 మగ ప మగ దప మగ ని ద ప మ ప గ స ని ద ప మ గ గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ తరళ తాన మూల హారములౌ వరదాయిని గని గురు తెదిగి నమన మది శారదా దేవి మందిరమే కుదురైన మమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే గుడ్ సెలెక్షన్ గుడ్ రెండరింగ్ థ్యాంక్ యూ సార్ అంటే స్వరాలు కొంచెం విషయమే ఉన్నది పిండర మాస్టర్ అంటే ఆయన దగ్గర ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు నా చదివిన పడుతుంటే అక్కడ దపమాని వస్తే బాగుంటుంది కరెక్ట్గా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక మ్యూజిక్ డైరెక్టరు అది ఏదో రావట్లేదు శ్రీనివాస్ అనేవాడు అంటే ఏదో చెప్పండి నాకు తెలియట్లేదు అంటే అదే నువ్వు తెలుసుకో ఇలా ఉంటాయి అంటే వెళ్ళకూడదు కాదు అంటే అందరికీ స్వరజ్ఞానం కూడా నాకు అసలు స్వరజ్ఞాన శూన్యుడు అని టైటిల్ పొందిన వాడిని నేనే నాకు నేనే ఇచ్చుకున్నాను నాకు అసలు స్వరం వచ్చేది కాదు అలాంటి స్వరాలు రాసి 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 ఇప్పుడు స్వరం రావితే పాట రాదు అలాగా ఒక్క విషయం చెప్పాలి ఈ సందర్భంలో సార్ క్షమించండి నిజంగానే ఆయన స్వరాలు ఆయన రాసి 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 ఆయన ఎంత ఎంత స్వరజ్ఞులయ్యారంటే విశ్వనాథన్ గారు నాతో మాట్లాడుతూ నాకు తెలిసి బాలసుబ్రహ్మణ్యం నలుగురే ఉన్నారు నేను పాట పాడుతున్నప్పుడు స్వరం రాసుకొని తప్పు పాడకుండా అదే స్వరం పాడేవాళ్ళు అని నేను చాలామంది స్వరం రాస్తున్నట్టు నటిస్తారు చాలా తప్పులు తప్పులు పాడతారు నేను ఫాస్ట్గా రాయలేను నేను చాలా స్లోగా రాస్తాను స్వరం కాబట్టి రిజిస్టర్ చేసుకొని పాడతాను ఆయన చెప్పిన నలుగురు ఎవరంటే నేను ఒకసారి పాడితే స్వరం రాసుకుని 100% అలాగే పాడేది బాలమురళీకృష్ణ గారు వాణి జయరామ్ సీర్కాళి గోవిందరాజన్ పివి శ్రీనివాస్ ఇది చూడండి నాకు నాలుగు వస్తాను కారణం అయ్యో నేను ఆర్డర్ నాట్ నెసెసరీ ఇన్ దిస్ ఆర్డర్ మై నంబర్ ఇస్ ఆల్సో 4 అదే 22 13 ఫోర్త్ డైరెక్ట్ గుడ్ అదే ఎందుకు చెప్తానంటే ఆ నంబర్ న్యూమరాజులు వస్తాయి ఎలా నంబర్లో చూశాను నేను అది అనుభవం న్యూమరాజులు పిచ్చి నాకు ఒక రోజుల్లో ఎందుకు చెప్తానంటే స్వరం నాకు తెలిసేది కాదు ఆవారాహు దగ్గర నుంచి మొదలెట్టాను ఆవారాహు నీ సరీ స దిగమాగరిస ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టి మెల్లిమెల్లిగా రాసి 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 ఇప్పుడు పాట రాసుకోకపోతే పాట జ్ఞాపకమే ఉండదు ఇలాగా ఈయన ఏకసంతాగ్రాయ నాకు అంత జ్ఞాపకం ఉండేది చిన్నప్పుడు పోయి కారణం ఏంటంటే యావరేజ్ ఫర్ నాలెడ్జ్ పిచ్చి పిచ్చి ఇది చేర్చుకోవాలి అది చదవాలి 8 భాషలు నేర్చుకోవాలి ఇవి చేయాలి ఇవన్నీ ఇంకా నేర్చుకో అసలు మొత్తం 16 భాషలు నేర్చుకోవాలనుకుంటున్నా కుదరలేదు అలాగనే వచ్చాయి చాలు కానీ అందులో రాయడం చాలా కష్టం అందులో ముఖ్యంగా ఉర్దూ ఇంట్రెస్ట్ ఎంత పుట్టింది అంటే నాకు అది ఒక మహానుభావుడు వాయిస్లో న్యూస్ చదువుతుంటే మ్యూజిక్లో ఉండేది ప్రవాహం అది ఇది భాష నేర్చుకోవాలని నేర్చుకుని ఆ ఉర్దూ మీద గజల్స్ ఇప్పుడు కొన్ని వేల గజల్స్ ఉర్దూలో రాశాను అది గొప్ప కోసం చెప్పుకోవడం కాదు ఎందుకంటే మళ్ళీ అడ్డొస్తుంది తప్పకుండా ఒకసారి హైదరాబాద్లో ఒక ఇండో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంటే మన మాన్య తిలక్ గారు రన్ చేశారు ఆ సంస్థని వాళ్ళు అక్కడి నుంచి చాలామంది ఖవాల్స్ తర్వాత చాలామంది షాయరీస్ అందరూ వచ్చారు ఇక్కడ నుంచి మన వాళ్ళు పాడుతున్నారు ఆ రోజున ప్రార్థనా గీతం పాడమని నన్ను అడిగారు ఏం పాడాలి అక్కడి నుంచి వస్తున్నారని గురుగారి దగ్గరికి వెళ్ళిపోయాను సార్ నాకు మీరే రాసి ఇవ్వాలి అని ఈయన నాకు ఉర్దూలో ఒక అద్భుతమైనటువంటి ఇన్వొకేషన్ సాంగ్ రాసిచ్చారు నేను దాన్ని ట్యూన్ చేసుకొని ఆ రోజున వాళ్ళందరూ ఎదురుకుండా ప్రేయర్ పాడాను పాడిన తక్షణం ఆ పాకిస్తాన్ బృందం అందరూ నా దగ్గరకు వచ్చారండి వచ్చి కౌన్ ఫన్కార్ కౌన్ హే అన్నారు ఫస్ట్ రాగా నా దగ్గరికి సార్ ఏదో చెప్పాను నేను నైన్
ఈ బహుత్ ఉర్దూ కా బహుత్ మాస్టర్ హోగా, ఆయన ఎంత బాగా రాశారంటే ఎవరు ఎక్కడి వారు ఈయన, ఆయన పేరేంటి అంటే నేను ఏదో అబ్దుల్ కలాం ఆజాద్ ఇలాంటి పేరు చెప్తాను అనుకున్నాను. నేను డాక్టర్ పివి శ్రీనివాస్ గారని మా అనుంగు సోదరులండి, ఆయన ఉర్దూలో రాసిచ్చారంటే మాకు కాపీ చేసి ఇస్తారా అని దాన్ని నేను స్టెరాక్స్ చేసి ఇస్తే వాళ్ళందరూ దాన్ని దాచుకున్న తీసుకెళ్ళిపోయారనమాట ఆ ఉర్దూ సాహిత్యాన్ని గురువు గారు రాసి. దిస్ ఈజ్ ఎ థ్రిల్లింగ్ న్యూస్ ఫర్ మీ టుడే. ఆఖరణ ఆయన అన్న ఆ సంగతి అంటారేమో అనుకున్నా, గుర్తుందా? మది శారదాదేవి మందిరమే కుదురైనని కొలిచేవారే, మది శారదాదేవి మందిరమే సంగతి ఆయన ట్రేడ్ మార్క్. క్లిష్టమైన పాట, కష్టమైన పాట చక్కగా పాడారు. చిన్న చిన్న తప్పులు ఉంటాయి, పర్వాలేదు. శుభం భూయాత్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నల్గొండ లలితశ్రీ. తెల్లవార వచ్చి తెలియక నా సామి, తెల్లవార వచ్చి తెలియక నా సామి, మళ్ళీ పరుండే ఉలేరా, మళ్ళీ పరుండే ఉలేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మారాము చాలింక లేరా, మారాము చాలింక లేరా, తెల్లవార వచ్చి తెలియక నా సామి, తెల్లవార వచ్చి తెలియక నా సామి, మళ్ళీ పరుండే ఉలేరా, మళ్ళీ పరుండే ఉలేరా. హస్కీ వాయిస్ మీది చాలా బాగుంది. తడదా ఆయన చెప్పినట్టు సంగతుల ఇదిలో ఏంటంటే మనం చాలా జాగ్రత్త వహిస్తే బెటర్ కొంచెం. అంటే అక్కడక్కడ ఏమంటే ఇప్పుడు తేల్చేసినట్టుగా వస్తాయి కొన్ని కొన్ని, అంటే అది తప్పుగా చెప్పట్లేదు, అందులో ఒక అందం ఉంది. కానీ ఒరిజినల్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది, తేడా వచ్చింది అంటే, అంటే మన గడ రాజేశ్వరరావు గారు ఒక జోక్ వేసేవారు, పాడేవారు తన ట్యూన్ ఏదైనా కొంచెం మారిస్తే కృష్ణన్ ఎల్ కృష్ణన్ ఒకడు రాజగోపాల్ గారు పాట మార్చి చెప్పినట్టున్నారు, వాళ్ళ పేరు పెట్టేవారు పాడేవారు ఎప్పుడు అనేవారు కాదు. అది అది ఆశ ఇప్పటికీ జ్ఞాపకం నాకు. అలాగా ఎవరి గొంతులు వాళ్ళ పలు పలుకుతుంది. టాప్లో వెళ్ళినప్పుడు ఆ చక్కగా ఆ క్లారిటీ కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తెల్లవార వచ్చి తెలియక నా సామి, నా సామి లేదు,
తెల్లవార వచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండే. దానికి కారణం ఏంటంటే మళ్ళీ పరుండేవి లేరా ముందు ఊపిరి తీసుకోవడానికి ఒక క్వార్టర్ బార్ అన్న కావాలి. క్వార్టర్ బారు అనగానే వేరే విధంగా అనుకోవాకండి. ముఖ్యంగా ట్యూను సరే మాస్టారు, కొన్ని పడికట్టు మాటలు ఉన్నాయి మల్లాది వారికి. అదిగా దైవరాయ మిగతా వాళ్ళు ఎవ్వరూ రాయలేదు. అనుకున్నాడు ఎప్పుడు అది దైవరాయ ఎవ్వరూ ఉపయోగించరు. పాప పానుకురాని వాడారు ఒక పాటలో. ఇక ఇందులోనే ఆనంద మోహనంలో పాప పాను పాప పానుకునే రానుకునేవాడి అంటే పాము పానుకురానికి కలిపితే పాప ప్రయోగం అదిరిపోయినాడు ఆయన. అలాంటి అద్భుత ప్రయోగాలు అంటే నవీన ప్రయోగాలు కొన్ని చేసేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ఓకే ఓకే. తూర్పు గోదావరి మౌనిమ. తోడుగా నీవుంటే నీ నీడగా నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి మన కోసం ఓ మన కోసం తోడుగా నీవుంటే నీ నీడగా నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతి మన కోసం ఓ మన కోసం మన కోసం. కంగ్రాచులేట్స్. ఏదో పుణ్యం చేసుకుని మంచి గొంతుకు వచ్చింది. గాడ్ బ్లెస్. సక్సెస్. తోడుగా నీ ఉంటే నీ నీడగనే నేనుంటే ఎలా అంటున్నావమ్మా? నీ నీడగా నేనుంటే అది ప్రతిసారి ఆ పంచమం కరెక్ట్గా శృతిలో ఉండాలి. అంటే ఒకసారి వస్తుంది ఒకసారి తగ్గుతుంది, అది బికాస్ ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది అనమాట. ఇద్దరు పాడేది పాడినప్పుడు ఆ ఊపిరి తీసుకోవడంలో కొంచెం స్థాయి తగ్గుతుంది. అలాగే కదలే పిల్లగాలి శ్రీగంధం తర్వాత మాట ఏముంది? చిలికిపోతుంది. అది అది జాగ్రత్తగా అనాలి, లేకపోతే చిలికి చినికి లాగా వినపడుతుంది. చినికి అన్న తప్పులేదు, చినకడం అనేది కూడా తప్పలేదు. అది ఒక చినుకు, ఒక శ్రీగంధం, ఒక కదిలే పిల్లగాయలు, ఒక శ్రీగంధం చినుకు చినుకుతుంది అన్న కూడా తప్పులేదు. కానీ రెడ్డి గారు రాసింది చిలికిపోతుంది అని. వారు అన్నట్టుగా పై స్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం మాధుర్యం చేసుకోగలిగామంటే ఇంకొంచెం హాయిగా ఉంటుంది పాట. అంతే, అంతకంటే వేరే ఏం లేదు. గుంటూరు మల్లిక, దయచేసి ఆహ్వానించండి, అమ్మాయిని ఆశీర్వదించండి. నిదురించరా ఆయిగా.
ప్రత్యేకంగా ఇందులో హాయి గొలుపు శైలి అని చెప్పచ్చు. ఆ పాటకు తగ్గట్టుగా మాడ్యులేషన్స్ అన్ని చేస్తే ఇప్పుడు బాగుంటుంది అది. ఇప్పుడు ఇదే కొంచెం ఘనంగా పాడేసేటంటే ఈ హాయి మిస్ అవుతుంది డెఫినెట్గా. కానీ ఇంకా కూడా కొంచెం సాఫ్ట్ చేయొచ్చు లైట్గా. దాన్ని ఏమంటారంటే మాడ్యులేషన్ ముఖ్యంగా ఎన్నిసార్లు చెప్పాను, ముఖ్యంగా ఒక పాట మీకు దృష్టాంతానికి చెప్తాను. ఎంబి శ్రీనివాస్ గారి జ్ఞాపకం ఉంది మీకు, ఆయన చేసిన ఒక పాట అది శిల్లలను రోజు మోగేది. తెన్నంగీత్ ఊంజడిలే తెన్రలి నీందిడుబోలయిలే చిట్టుకు రూబి పాడుదు పెట్టై త్వణయై తేడుదు. అదేంటంటే ఇలా తర్వాత హమ్మింగ్ కూడా బాగుంటుంది చెప్తున్నా, అదే చెప్తున్నా. అదే తేలినట్టు అది కూడా ఒకసారి అది కూడా అనండి. ఒకటే నేను చెప్పేది ఏంటంటే మీకు కొంచెం ఎనర్జీ కావాలి, బ్రీతింగ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేయిమించే నోయ్ రాజా హాయిగ నిదురించరా హాయిగ నిదు హాయిగ నిదురించరా ఒక్క ఫ్రేజ్గా హాయిగ నిదురించరా పాడకండి. అది ఎలా మేనేజ్ చేయాలో మీరు చూసుకోండి. చందాసలో నా తరే తాను ఒకటి ఉంది, దాన్ని ఎంత అందంగా మలుచుకున్నారు ఘంటసాల గారు. నిజంగా జోలపాటు చాలా జోలపాట్లు వినండి మీరు, నిద్రపోతున్న వాళ్ళు లేపుతున్నట్టు ఉంటుంది. అలా ఉండదు ఇది. ఆ పిల్లగాలి వీచింది అనగానే షార్ట్ కూడా గుర్తుంది నాకు. ఆ కిటికీ ఎలా తెరుచుకునే మామిడి చెట్టు ఉంటుంది, అందులోంచి గాలి ఇలా వచ్చి రామారావు గారి గాయాలు తగిలి పడుకొని ఉంటే ఆయన ముంగుర్లు కదులుతాయి. ఫ్లూట్ అక్కడ ఎంత దేనికి ఏం కావాలో షాట్ ఏం వస్తుందో ఆయనకు తెలియకపోయినా ఆయన చేశారు కాబట్టి ఆ షాట్ తీయాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ముందు మీరు చాలా శృతి శుభంగా పాడుతున్నారు, అది చాలా మంచిది. యూ హ్యావ్ ఎ వెరీ షార్ప్ వాయిస్. దాంట్లో బ్రీతింగ్ మాత్రం ఎండ్కి వచ్చేసరికి కూడా కొంచెం లిటిల్ తలత్ మెహమూద్ వస్తున్నాడు అక్కడ. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఘంటసాల గారి శీర్షికన జరుగుతున్న కార్యక్రమం వచ్చే వారం కూడా అదే. నేను చెప్పేది ఒకటే, పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. మేమందరం కూడా మీరందరూ కూడా ఆ పోయినోళ్ళ తీపి గుర్తులే. ఘంటసాల గారిని ఎన్నిసార్లు స్మరించినా కూడా మన తనివి తీరదు, రుణము తీరదు. కాబట్టి వచ్చేవారం కూడా ఆయన పాటలతోనే మిగతా గాయని గాయకులు పాడతారు. అంతవరకు ఈ విరహం తప్పదు. సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. నమస్కారం.